ప్రార్థన చేసుకుందాం అంటే దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాకనికరం గల మా పర్లోకపు గొప్ప తండ్రి, నీ శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన, నీ వాక్యాన్ని చెబుతుండగా నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించండి. వింటున్న నీ పిల్లలకు కూడా నాయన వినగలిగే చెవులు గ్రహించే హృదయాన్ని అనుగ్రహిస్తారని, ఈ కొద్దిపాటి ప్రార్థనని పాసన్నిధి చేర్చుకుంటారని, నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థనని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క అమూల్యమైనటువంటి మాటలు మనిషి జీవన విధానానికి చాలా అవసరమైనవి. ఈరోజు మనం మాట్లాడుకోవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి సందర్భం ఏంటంటే, ఈరోజు భార్యాభర్తలు ఇద్దరు కూడా విడాకులు తీసుకుని భార్యకు వేరుగా భర్త, భర్తకు వేరుగా భార్య, ఇలా ఒకరికొకరు విడిపోయి ఎవరి జీవితాన్ని వారు బ్రతుకుతూ వివాహ వ్యవస్థను ఈరోజు అవమానపాలు చేస్తున్నటువంటి నేటి సమాజంలో జరుగుతున్నటువంటి భయంకరమైన వికృతమైనటువంటి ఈ సమాజపు ఆలోచనలను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను ప్రియమైన వాళ్ళరా. భార్యాభర్తలు విడాకులు తీసుకోవచ్చా అనేది ఈరోజు మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సందర్భం. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ప్రపంచాన్ని ఆలోచించినప్పుడు ఈ ప్రపంచంలో వివాహ వ్యవస్థ మీద ప్రపంచంలో ఉన్న భార్యాభర్తలు ఎవరికీ కూడా సరైన అవగాహన లేదు అని చెప్పాలండి. వివాహాన్ని ప్రారంభించింది, వివాహపు వ్యవస్థను ప్రారంభించింది దేవుడు. దేవుణ్ణి మీ వివాహ వ్యవస్థలో దేవుడికి గౌరవం ఇవ్వకపోవడం వలన, దేవుడు చెప్పిన మాటలను కనీసం ఆలోచించకపోవడం వలన ఈరోజు పెళ్ళిళ్ళు పెడాకులు అవుతున్నాయి. ప్రియమైన వాళ్ళరా, ఈ విషయంలో దేవుని యొక్క ఆలోచన ఏంటో, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరత ఈరోజు చాలామందికి ఉంది. ఒకసారి బైబిల్లో మలాకీ గ్రంథంలో ఒక చక్కని మాటను దేవుడు మనకి ప్రసాదించి ఉన్నాడండి. మలాకీ గ్రంథము 2:14 మనం ఆలోచించినప్పుడు, 2:14, ఎందుకనినా మీరు అడగగా యవ్వన కాలమందు నువ్వు పెండ్లి చేసుకుని, యవ్వన ప్రాయంలోకి వచ్చేసరికి వివాహం చేసుకోవాలి అనేది చాలామంది ఆలోచన. ఇక యవ్వన ప్రాయంలోకి వచ్చేసరికి వివాహం చేసుకున్న తర్వాత కొద్ది దినాలు గడిచిన తర్వాత, కొంచెం వయసు గడించిన తర్వాత యవ్వన కాలంలో ఏ కుమార్తెనైతే పెళ్లి చేసుకున్నావో ఆమె కూడా నీకు సహదాసి గనుక, సాటి అయింది గనుక ఆమె కూడా నీతో పాటు వయసు పెరగడం వలన ఆమె ఇక నువ్వు వృద్ధాప్యంలోకి వచ్చేసరికి ఆమె కూడా వృద్ధాప్యంలోకి వస్తుంది గనుక ఇక ఆమె నీకు నచ్చటం లేదు. ప్రారంభంలో నచ్చిన నీ భార్య చివరి వరకు నచ్చటం లేదు అంటే దానికి కారణం ఒకటే, తేడా నీలోనే ఉంది అని దేవుడు చెబుతున్నాడు. యవన కాలమున నువ్వు పెళ్లి చేసుకున్న నీ భార్య యవనంలోనైతే పెళ్లి చేసుకున్నావు, ఎందుకంటే ఆమె సౌందర్యాన్ని చూసాం, ఆమె యొక్క అందాన్ని చూసాం. తీరా కొంచెం వృద్ధాప్యం వచ్చేసరికి ఆమె నచ్చటం లేదు, దాన్ని మాట్లాడుతున్నాడు. యవన కాలమందు నువ్వు పెళ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన, న్యాయం లేదు, అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవాను నేను సాక్షి అయ్యను అన్నాడు. నీ భార్య పక్షమున యెహోవాను నేను సాక్షి అయ్యను, భార్యను పరితెగించుట నాకు అసహ్యమైన క్రియ అని, పెళ్లి చేసుకున్న మీ భార్యల విషయమే విశ్వాసఘాతకులుగా ఉండకుడి, భార్యను పరితేజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇజ్రాయేలుల దేవుడు నాకు యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్నాడండి.
భార్యను విడాకుల పత్రాన్ని ఇచ్చి విడిచిపెట్టడం అనేది నాకు అసహ్యమైనది అని దేవుడు మనకి తెలియపరుచుచున్నటువంటి విషయం. ఈరోజు సందర్భాన్ని మనం బాగా ఆలోచించినప్పుడు వివాహము అనేది అన్ని విషయములలో ఘనమైనదైనప్పుడు ఈ ఘనమైన వివాహాన్ని దేవుడు అనుకున్నట్టుగా దేవుడు తెలియపరచినట్లుగా ఈరోజు వివాహాలు జరుగుతున్నాయా అంటే 100కి 100 పాలు జరగటం లేదనే చెప్పాలి. దేవుడు అనుకున్నట్టు దేవుడు చెప్పినట్టుగా ఈరోజు వివాహాలు జరగటం లేదు. సాధారణంగా చాలామంది మాట అంటారండి, పెళ్ళిళ్ళు అనేవి స్వర్గంలో జరుగుతాయి, పెళ్ళి స్వర్గంలో జరుగుతుంది అనే మాటను అంటారండి. ఈ మాట ఎంత అబద్ధం అంటే పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయి అన్నటువంటి మాట ఎంత అబద్ధమో ఒకసారి బైబుల్ దగ్గరికి తీసుకొద్దాం. బైబుల్ దగ్గర తీసుకొద్దాం ఒకసారి మత్తయి సువార్త, మత్తయి సువార్త 22:23 మనం చూద్దాం. అక్కడ సందర్భాన్ని మీకు వివరిస్తాను. పునరుద్ధరణం లేదని సొద్దిగాయలు సొద్దిగాయల దినములు ఆయన వద్దకు వచ్చి బోధకుడు ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతడి సహోదరుడు అతని భార్యను పరిపాలన చేసుకొని తన సహోదరునికి సంతానము కలగజీయవలనని మోషే చెప్పెను. మాలో 7 సహోదరులుండేవి. మొదటివాడు పెళ్లి చేసుకుని చనిపోయాను. అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకునేను. 2వ వాడును 3వ వాడును 7వ వాడి వరకు అందరూ అలాగ జరిగించి చనిపోయారు. అందరి వెనుక ఆ స్త్రీ చనిపోయాను. పునరుద్ధరణ మందు ఆ 7గురిలో ఆమె ఎవనికి భార్యగా ఉండును? భూమి మీదే ఒక స్త్రీకి 7 భర్తలు అంటే అసహ్యంగా ఉంటుంది. ఒక స్త్రీకి 5 భర్తలు అంటేనే అసహించుకున్నటువంటి పరిస్థితులు మనం చూసినప్పుడు పునరుద్ధరణ మందు 7 భర్తలు అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. అందుకని పునరుద్ధరణం లేదంటున్నారు వీళ్ళు. పునరుద్ధరణం లేదంటానికి కారణం ఏంటంటే ఇదిగో 7ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత పునరుద్ధరణ మందు ఆమె ఎవరికి భార్య అని అడుగుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు చెబుతున్న సమాధానాన్ని విందాం. అందుకు యేసు లేఖనములను కానీ మీకు బైబుల్ చదువుతున్నారు కానీ బైబుల్లో ఉన్నటువంటి ఆ మర్మం మీకు తెలియటం లేదు, లేఖనాలను మీకు గ్రహించటం లేదు. చదువుడు మట్టుకు చదువుతున్నారు కానీ గ్రహించటం మాత్రం మీరు చేస్తలేదు. కారణం గ్రహించని పక్షాన మీకు అర్థం కాదు. దివారాత్రులు ధ్యానించిన వాడు ధన్యుడు అన్నాడు కదా, అలా ధ్యానించడం గ్రహించడం చాలా ముఖ్యమైన పని. ఇక చెబుతున్నాడు ఏమని, అందుకు యేసు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. మీరు చాలా పొరపడుతున్నారు. లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుద్ధరణ మందు ఎవరు పెండ్లి చేసుకున్నారో, ఒక విషయం బాగా గుర్తించుకోండి, పునరుద్ధరణ మందు ఎవరును పెండ్లి చేసుకున్నారో, పెళ్ళిళ్ళు అనేవి భూమి మీద మాత్రమే జరుగుతాయి. ఈ మానవ దేహములో ఉన్నప్పుడు, ఈ శరీరంలో ఉన్నప్పుడు సాటి అయిన సహాయం అవసరము కనుక భూమి మీద దేవుని పని జరిగించటానికి దేవుని పనిలో సాటి అయిన సహాయం అవసరం. ఇప్పుడు సహాయం అనేది భూమి మీద అవసరం తప్ప పునరుద్ధరణ మందు అవసరం లేదు. మీకు అవసరం లేదు చెబుతున్నాడు. పునరుద్ధరణ మందు ఎవరును పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు ఎలా ఉంటారంటే పరలోకమందున్న దూతల వలె ఉందురు అన్నాడండి. ఎలా ఉంటారు?
పరలోకమందు దూతలు ఉంటారు చూడు, దేవదూతలు. దూతల వలె ఉందురు అంటే శరీరము లేని ఆత్మలు దూతలు. ఈ దూతల్లో ఆడదేవదూతలు మగదేవదూతలు అని వేరుగా ఉంటాయా? ఒకసారి ఆలోచించండి. ఆడదేవదూతండి మగదేవదూతండి అనేసి ఏమైనా ఉన్నాయా? మరియమ్మ దగ్గరికి ఆడదేవదూత వచ్చిందండి, యేసేపు దగ్గరికి మగదేవదూత వచ్చిందండి, మోషే గారికి కనబడింది మగదేవదూతండి, ఇలాగేమైనా ఉన్నాయా? పోలీస్ స్టేషన్లో ఆడవాళ్ళ దగ్గరికి ఆడ పోలీసులు పంపిస్తారు, మగవాళ్ళ దగ్గరికి మగ పోలీసులు పంపిస్తారు కదా. అలాగే ఆడదేవదూతలు మగదేవదూతలు ఉన్నవండి, దేవదూతలు అన్నాడు అంతే. లింగ భేదము అనేది కేవలం శరీరానికి మాత్రమే ఉందండి, శరీరానికి మాత్రమే లింగ భేదం ఉంది తప్ప శరీరాన్ని నడిపిస్తున్న ఆత్మకు మాత్రం లింగ భేదము లేదు. ప్రియమైన దేవుని పిల్లలరా, పరలోకమందు అంటే స్వర్గములో పెళ్ళిళ్ళు జరగవు, కన్ఫర్మ్. ఇక దేవుడు చేసిన వివాహం దగ్గరికి వెళ్తాం ఒక్కసారి మనం. దేవుడు మీద ఆధారపడి, దేవుని మీద ఆధారముతో తన కుమారునికి వివాహం చేయాలనుకున్నాడు ఒక భక్తుడు, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము. ఏమండి, దేవుని మీద ఆధారపడ్డాడు అతను. దేవుని మీద ఆధారపడి వివాహం చేయాలనుకున్నప్పుడు అతను వివాహం చేస్తున్నటువంటి తీరి మనం చూద్దాం ఒకసారి. అతను ఏ తీరిలో వెళ్ళాడు? తన కుమారుడైన ఇస్సాకుకు ఎలాంటి భార్య కోసం దేవుణ్ణి బ్రతుకులాడుకున్నాడో, ఈరోజు వివాహాలు జరిగిస్తున్నటువంటి నేటి సమాసాన్ని మనం ఆలోచిస్తే ఆ వివాహానికి ఈ వివాహానికి అసలు పొత్తికే ఉండదండి. నిజం, అసలు పొత్తికి ఉండదు. ఒకసారి చూద్దాం ఆదికాండము 24వ అధ్యాయము. ఆదికాండము 24వ అధ్యాయము 24వ అధ్యాయం 1 నుంచి చూద్దాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. ఎందుకంటే అబ్రహాము గారికి ఇసాకు పుట్టేసరికే వృద్ధుడు. అలాంటి వృద్ధుడికి ఇసాకు పెండ్లీడికి వచ్చేసరికి అప్పటికే అబ్రహాము ప్రభువృద్ధుడైపోయాడు. ఇప్పుడు తన కుమారుడికి వివాహం చేయాలనుకుంటున్నాడు. ఎవరో? అబ్రహాము గారు. ఇప్పుడు అబ్రహాము గారు తన కుమారుడైనటువంటి ఇసాకు వివాహం చేయాలనుకుంటున్నప్పుడు తన పెద్దదాసుని పిలుస్తున్నాడు చూడండి అక్కడ. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తము ఏలుచుండిన తన ఇంటి పెద్దదాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము, ఒట్టు పెట్టు, జాగ్రత్త, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము, ఎందుకంటే నేను బాగా నమ్ముతున్నాను, నేను నువ్వు ఏ అమ్మాయినైతే తీసుకొచ్చి, నువ్వు ఏ అమ్మాయినైతే తీసుకొచ్చి ఈమె నీ కుమారుడని ఇస్సాకుకు భార్య అంటే ఆమెనే ఇచ్చి నేను వివాహం చేస్తాను. ఎందుకంటే పెద్ద దాసుడు అంటే చాలా నమ్మకం అతనికి. ఎందుకు ఇతనికి ఇతని మీద ఇంత నమ్మకం ఉంది అంటే అబ్రహాము గారి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అతను దేవుని నమ్ముతున్నప్పుడు అతనికి నమ్మకమైనటువంటి సేవకుడు అతను, ఇంటి పెద్ద దాసుడు. అందుకని అతను పిలిచాడు, చెయ్యికి తొడ కింద చెయ్యి పెట్టించుకున్నాడు. పెట్టించుకుని మాట్లాడుతున్నాడు ఎవరో? అబ్రహాము గారు. నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కానానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చెయ్యక, నేను ఎవరి మధ్యలో కాపురం ఉన్నానో, ఎవరి మధ్యలో కాపురం ఉన్నానో ఆ కానానీయుల కుమార్తెలలో ఒక దానిని, నా కుమారుడు దేవుని యందు భయభక్తులతో పెరుగుతున్నవాడు. చూడండి బైబిల్లో నేను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడునని దేవుడు మాట్లాడాడు. ఆయన సజీవుడికే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదని చెప్పాడు. ఇసాకు దేవుని యందు భయభక్తులు కలిగిన కుమారుడు. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఈ కుమారుడికి వధువును వెతకడానికి వెళ్తున్నారు ఇప్పుడు. ఎందుకని విషయం అర్థమవుతుందా మీకు? దేవుని పనిలో ఉన్న ఇసాకుకి సాటి అయిన సహకారం అవసరం. ఇప్పుడు ఈ సహకారి కోసం తన పెద్దదాసుని పిలిచాడు. ఎందుకంటే నమ్మకస్తుడు గనక, నమ్మకస్తుడైనటువంటి అతనితో ఒక విషయం చెప్తున్నాడు, నేను ఎవరి మధ్యలో కాపురం ఉన్నానో ఆ కానానీయుల కుమార్తెల్లో ఒక దానిని తీసుకొని వచ్చి నా కుమారునికి పెళ్లి చేయక అంటున్నాడంటే
ఆ కానానీయులు అన్యులు, దేవుణ్ణి ఎరగని వారు, విగ్రహారాధికులు, విగ్రహాలను పూజించేవారు. వీరు తన కుమారుణ్ణి వారి వెంపు మళ్లించేస్తారు. ఒక విషయం బాగా అర్థం కాదు, సొలోమోను అంత జ్ఞాని అయిన సొలోమోను గారు సైతం స్త్రీలు తన మనస్సును తిప్పేశారు. అంత జ్ఞానిని సైతం స్త్రీ తిప్పేసింది అంటే స్త్రీలో ఉన్న శక్తి ఏంటో ఒకసారి ఆలోచించండి. ఒక సంసోని సైతం, ఒక సంసోని సైతం దెదిల్ల తన వెనకత ఈడ్చుకుని పోయింది అంటే స్త్రీకి బానిస అయిపోతున్నారు మగవాళ్ళం. నిజం. అందుకని అబ్రహం చాలా జాగ్రత్త వహిస్తున్నాడు, చాలా జాగ్రత్త వహిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక సంగతి బాగా ఆలోచించండి అండి, బాగా ఆలోచించాలి. ఇదిగో ఎవరి మధ్యలో కాపురం ఉన్నానో ఆ కానానీయుల కుమార్తెలలో ఒక దాన్ని తీసుకుని వచ్చి నా కుమారునికి పెళ్లి చెయ్యక, పెళ్లి చేయొద్దు. ఎందుకంటే వాళ్ళ సాంప్రదాయాల వెంపు, వాళ్ళ యొక్క అలవాట్ల వెంపు, వాళ్ళ యొక్క విగ్రహాల వెంపు నా కుమారుడైన ఇస్సాకును తీసుకుపోయే ప్రమాదము ఉంది, ప్రమాదము ఉంది. ఇక చెబుతున్నాడు చూడండి ఏమని, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కానానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారుని పెళ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి, నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునని యెహోవా తోడని, యెహోవా తోడని నీ చేత ప్రణమానము చేయించేదే నేను. ఇదిగో ఆకాశానికి భూమికి దేవుడైనటువంటి ఆ యెహోవా తోడు నా కుమారునికి వివాహం చేయాలనుకుంటున్నానన్నాడు. ఇక అనుకున్నప్పుడు ఐదో వచనం వెరీ 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 ఇంపార్టెంట్ న్యూస్. ఎందుకంటే ఇక్కడే వివాహ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత ముఖ్యంగా ఉందండి. ఐదు వాక్యాన్ని ఒకసారి మనం ఆలోచించినప్పుడు ఆ దాసుడు మాట్లాడుతున్నాడు, ఆ దాసుడు మాట్లాడుతున్నాడు, ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల, ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవాలేనా అని అడుగగా, ఆలోచించండి ఒకసారి, ఒకవేళ నేను ఈ విషయాన్ని అంతా తెలియపరుస్తాను, తెలియపరిచిన తర్వాత ఆ స్త్రీ ఈ దేశానికి రావడానికి ఇష్టపడలేదనుకో. ఎందుకంటే సమాజం ఎలా ఉంది అంటే పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని చూసుకోవాలి, ఖచ్చితంగా పెళ్లి చూపులు ఉండాలి, పెళ్లి చూపులు ఉండాలి. పెళ్లి చూపుల్లో అమ్మాయి నచ్చాలి, అబ్బాయి నచ్చాలి, ఇటు ఆరు తరాలు, ఇటు ఏడు ఆరు తరాలు చూసుకోవాలంటారు కదా. అలాగే అమ్మాయికి అబ్బాయి నచ్చాలి, అబ్బాయికి అమ్మాయి నచ్చాలి కదా. మరి ఇలాంటి లోకములో నా వెంట వచ్చేయమంటే పెళ్లి కుమారుని చూడకుండానే వచ్చేస్తుందా? రాదు కదా. పెళ్లి కుమారుని చూడకుండానే వచ్చేస్తుందా? రాదు. ఎందుకంటే ఈ లోకం ఇటువంటిది, అమ్మా ఇదిగో నీకు పెళ్లి సంబంధం చూశాను, ఆ అబ్బాయిని చేసుకోమ్మా అంటే నాన్నగారు మీ ఇష్టం, నేను చూడవలసిన అంత అవసరం లేదు, నాకేది మంచిదో అది మీరు చూస్తారన్న మంచి పిల్లలే కరువు అయిపోయారు. ఇప్పుడు మంచి పిల్లలే కరువు అయిపోయారు. అలాంటిది దేవుడు చూసిన కుమార్తె దేవుడి మీద ఆధారపడి, దేవుడి మీద ఆధారపడి వెళుతున్నాడు ఇతను. ఇలా వెళ్తున్నప్పుడు ఆ కుమార్తె విశ్వాసానికి అవిధేయురాలైతే ఆమెమంటది నేను పెండ్లి కుమారుని చూడాలి, పెండ్లి కుమారుడు యొక్క ఆస్తిని చూడాలి, పెండ్లి కుమారుడు యొక్క ప్రాపర్టీ చూడాలి. ఒక పిల్లని ఇచ్చేటప్పుడు మనం ఎన్ని ఆలోచిస్తాం, పెళ్ళికొడుకి ఉద్యోగం ఉందా లేదా, బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా లేదా, ప్రాపర్టీ ఎంత ఉంది, రెండు బిల్డింగ్లు ఉన్నాయా, మూడు బిల్డింగ్లు ఉన్నాయా, ఇన్ని ఆలోచించిన తర్వాతే కదండి మనం పెళ్లి చేస్తాం. అవునా కదా. లోకమేమో ఇలాగ ఉంది, వచ్చేయమంటే వచ్చేస్తుందా బాబు? రాదు కదా. అలా రానప్పుడు నీ కుమారుని తీసుకెళ్తాను, నీ కుమారుని చూపిస్తాను.
చీపించిన తర్వాత అప్పుడు నీ కుమారుని బట్టి వస్తుందేమో అని అబ్రహాముతో మాట్లాడుతున్నాడు పెద్ద దాసుడు. ఏమని, ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని యెడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుణ్ణి తీసుకొని పోవలెనా అని అడుగగా అబ్రహాము, అక్కడికి నా కుమారుణ్ణి తీసుకొని పోకూడదు సుమీ, పోకూడదు సుమీ. ఎందుకు ఈ మాట అంటున్నాడు? అక్కడికి నా కుమారుణ్ణి తీసుకొని పోకూడదు సుమీ అని ఎందుకు అంటున్నాడు అంటే, దేవుడు ఏర్పరచిన వివాహములో, మరలా చెప్తున్నాను, దేవుడు ఏర్పాటు చేసిన వివాహంలో పెండ్లి కుమారుణ్ణి పెండ్లి కుమార్తె చూడకూడదు, పెండ్లి కుమార్తెను పెండ్లి కుమారుడు చూడకూడదు. తీసుకొని పోకూడదు సుమి అంటున్నాడు అంటే, పెండ్లి కుమారుని పెండ్లి కుమార్తె చూడకూడదు, పెండ్లి కుమార్తెను పెండ్లి కుమారుడు చూడకూడదు. నిజం చెప్పండి, ఈరోజు అలాగే జరుగుతున్నాయండి పెళ్ళిళ్ళన్నీ కూడా. ఏమండి, కట్నలు మాట్లాడేసుకుంటారా, కానుకలు మాట్లాడేసుకుంటారా, ఆడపడుచు కట్నంలో 1,000 రూపాయలు తక్కువ అయితే పెళ్లి ఆపేస్తానంటారా, గంట సేపు మళ్ళీ ఆ అమ్మను బతులాడి అమ్మా నీకు కట్నంతో ఏముందమ్మా మంచిది వస్తుంది అది ఇది అనేసి అని చెప్పిన తర్వాత ఏదో అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత అప్పుడు పాస్టర్ గారు లేసి ఏమంటారు తెలుసా, ఇది దేవుడు ఏర్పాటు చేసిన వివాహమునా? ఒక్కసారి ఆలోచించండి అన్నా, అన్ని ఏర్పాటు చేసుకున్నది మనం, అన్ని మాట్లాడుకునే మనం, అన్ని కుదుర్చుకునే మనం, ఏ మాత్రం తేడా వచ్చినా సరే పెళ్ళి ఆఫ్ చేసేస్తాం, కట్టం తేడా వచ్చినా సరే వెంటనే ఏం చేస్తాం పేర్ల మీద పెళ్ళి ఆపేస్తారు. ఏమండి ఇలాంటి పెళ్ళిళ్ళు, ఒక్కసారి ఆలోచిస్తే ఏమండి, ఆ తర్వాత మళ్ళీ ఏమంటాం, ఇది యెహోవా ఏర్పాటు చేసిన వివాహమా? ఎంత అబద్ధం అండి. దేవుడు ఏర్పాటు చేసిన వివాహం కోసం మాట్లాడుతున్నాను నేను. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెని చూడకూడదు, పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడిని చూడకూడదు. పోకూడదు సుమి. తర్వాత, నా తండ్రి ఎంత నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిదని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడవు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును, నా కుమారుని వివాహానికి, నా కుమారుడు వివాహం చేయడానికి దేవుడు తన దూతను పంపిస్తాడు, ఎంత చక్కని మాట అండి. దూతను ముందుగా పంపడం, అక్కడ నుండి నీవు నా కుమారుడికి భార్యని తీసుకుని వచ్చేదవు, అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందిదవు, కానీ నీవు నా కుమారునికి అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పాను. విషయం బాగా అర్థం అవ్వాలి. రెండోసారి అంటున్నాడు, ఒకవేళ ఆ అమ్మాయి రాలేదనుకో, ఆ స్త్రీ రాలేదనుకో, పెండ్లి కుమారుని చూడకుండా ఎక్కడో వచ్చేస్తామండి అని సంతం చూడండి. అలాగా ఆ స్త్రీ రాలేదనుకోండి ఉదాహరణకి, అయితే నువ్వు మాత్రం నా కుమారుని అక్కడికి తీసుకొని పోకూడదు సుమీ, తీసుకెళ్ళక. ఎంత జాగ్రత్తగా చెబుతున్నాడో చూసారా. ఏమిటి, పోనీ మావగారు ఇతనైనా చూస్తారంటున్నాడా, ఆ అమ్మాయిని ఎవరో మీరు చూడండి, చూసిన తర్వాత నేను ఎక్కడి నుంచి బయలుదేరతాను, బయలుదేరి వచ్చి అక్కడ చూస్తాను, చూసి మంచి చెడ్లన్నీ కూడా మాట్లాడుకుంటాను, మాట్లాడుకున్న తర్వాత అప్పుడు నేను వివాహాన్ని అరేంజ్ చేస్తాను అన్నడా. ఏమండి, నీ వెంట వచ్చేయాలి అంతే, ఇంకా మాట్లాడేది ఏమీ లేదు. ఎందుకంటే దేవుడు చేసిన వివాహం. చూసారా, చూడండి ఎంత చక్కగా ఉందండి బైబిల్. ఆ దాసుడు తన యజమానుడగ అబ్రహము తొడ క్రింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేశాను. అతడు తన యజమాని ఒంటెళ్లలో 10 ఒంటెలను తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకొని పోయాను. అతడు లేచి
అరామ్నహారాములోనున్న నాహోరు పట్టణమునకు చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీలి బావి యొక్క తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లనెను నా యజమానుడు అబ్రహాము దేవుడు అయిన యెహోవా నా యజమానుడు ఒక కార్యాన్ని నా భుజాల మీద పెట్టాడు నాయన నువ్వే నాకు సహకారం చేయాలి నువ్వే నా సహకారం చేయాలి నా యజమానుడు నా యొక్క యజమాని కుమారుడుకు వివాహాన్ని సిద్ధపరచబోతున్నాను కనుక ఆ కుమారుడికి తగిన వధువును నువ్వే నెత్తకాలి అని ప్రార్థన చేస్తున్నాడండి ప్రార్థన ఆలోచించండి ఒకసారి అతడు తన యజమాని ఒంటెలు 10 ఒంటెలను తన యజమానుల ఆస్తిలో శ్రేష్టమైన నానా విధంలో వస్తువులు తీసుకుని పోయాను అతడు లేచి అరామ్నహారంలోనున్న నాహోరు పట్టణంలోకి చేరి సాయంకాలం అందరు నీ స్త్రీలు నీళ్లు చేదుకున్న వేళకు ఊరి బయటనున్న నీళ్ల బావి వద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లేనను నా యజమానుడు ఒక అబ్రహాము దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడు ఒక అబ్రహాము మీద అనుగ్రహము చూపుము చిత్తగించుము నేను ఈ నీళ్ళి ఊట యొద్ద నిలుచుచున్నాను ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుడుకు వచ్చుచున్నారు కాబట్టి నేను త్రాగునట్లు నువ్వు దయచేసి నీ కడవను ముంచమ్మని నేను చెప్పగా నీవు త్రాగుము నీవు మాత్రమే కాదు నీ ఒంటెలకు నీళ్లు పెట్టిద్దునని మనిషి దాహం తీర్చడమే కాదు పశువుల దాహాన్ని తీర్చేయడం కూడా నీకు అర్థమవుతుందా విషయం బాగా అర్థం చేసుకోండి అంటే ఆడవాళ్ళ మనసు తెలియాలంటే నీళ్ళ దగ్గర తెలుస్తుందండి నిజమండి మా ఏరియాలో నేను సువార్త ప్రకటిస్తున్న ప్రాంతంలో ఇరుకిరుకు సందులండి నీళ్లు వారానికి ఒకసారి వస్తుంటాయండి నీళ్ళ దగ్గర ఆడవాళ్ళు కుళాయి దగ్గర వంతులు వేసుకుంటారు రెండు బిందులు దొరకడమే గగనంగా ఉంటుంది ఏమండి ఈ రెండు బిందులు దొరకడమే గగనంగా ఉన్నప్పుడు పొరపాటున వంతు తేడా వచ్చిందో బిందు నుంచి కొడేసుకుంటారు కాదంటారా ఆడవాళ్ళ మనసు తెలియాలంటే నీళ్ళ దగ్గర వంట గదిలోని నిజం ఏమండి ఇలా ట్యాప్ ఇప్పినంటే నీళ్ళు వస్తాయండి ట్యాప్ ఇప్పినంటే నీళ్ళు వస్తాయి ఆ నీళ్ళు కోసం బావి దగ్గరికి వెళ్ళ అవసరం లేదు బావి దగ్గరికి వెళ్ళిన తర్వాత లోతైన నీళ్ళు తోడుకోవాల్సినంత అవసరత లేదు తోడుకున్న తర్వాత మళ్ళా నెత్తి మీద బిందెట్టుకుని ఇంటికి రావాల్సినంత అవసరత లేదు ఇలా విప్పునంటే నీళ్ళ దగ్గర ఎంత కొట్టేసుకుంటుంటే బావి దగ్గరికి వెళ్ళాలి బావి దగ్గర లోతులో ఉన్న నీళ్ళు తోడాలి తోడిన తర్వాత మనిషి దాహం అయితే తీరుస్తారు ఏది ఒంటెల దాహం తీర్చాలంటే మాటల ఒక ఒంటె ఇంచుమించు ఎన్ని లీటర్ల నీళ్ళు తాగేస్తుందే ఆరు నెలల వరకు తన శరీరంలో నీళ్లను దాచుకుంటుంది అది ఇక్కడ ఏమంటున్నాడో ఏ చిన్నదైతే నువ్వు త్రాగుము నీవు మాత్రమే కాక నీ ఒంటెలకు నీళ్లు పెట్టేదనని ఏ చిన్నది చెప్పను ఆమెయే నా నీ సేవకుడైన ఇసాకు కొరకు నీవు నియమించిన దయందును గాక అందువలన నీవు నా యజమాని మీద అనుగ్రహము చూపుతామని తెలుసుకొందున నేను ఏమండి ఇప్పుడు స్త్రీ రావాలి వచ్చిన తర్వాత ఆమె ఇతను దాహం తీర్చాలి దాహం తీర్చిన తర్వాత ఒంటెల దాహం కూడా తీర్చాలి ఇతను అడగకుండా చూడండి తెలుసుకుందినను అతడు మాట్లాడుట చాలింపక ముందే చాలా స్పీడ్గా ఉన్నాడు దేవుడు చాలించక ముందే మోకరించి ప్రార్థన చేసిన వెంటనే ప్రతిఫలాన్ని పొందుతున్నాడు చూసారా చాలించక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెతియేలుకు పుట్టిన రెబెక్కా కడవను భుజము మీద పెట్టుకుని వచ్చాను ఆ చిన్నది నిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పురుషుడు ఆమెను కోడలేదు చక్కని సర్టిఫికెట్ ఇస్తున్నాడు చక్కని క్యాండిడేట్ సర్టిఫికెట్ ఇస్తున్నాడు చూసారా
ఎందుకంటే చక్కని కుమార్తె ఎవరు అంటారు చెప్పండి. దేవుడు చేసిన వివాహంలో చూడండి ఎంత చక్కని ఆలోచనలో ఏమంటున్నాడు చూడండి. ఆయన మాటలు చాలించక ముందే అబ్రహం సోదరిన భార్య రాబెర్క కుమారుడైన బేతేలు పుట్టిన రిబ్క కరమ కొసమున పెట్టుకుని వచ్చిన ఆ చిన్నది చక్కనిది. ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమెను కోడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నేలతో నింపుకొని ఎక్కి రాగా దిగిపోయి ఎక్కి అంటే ఆ బావి ఎంత లోతైనదో అలా ఎక్కడం ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. ఎక్కి రాగా సేవకుడు ఆమెను ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకు ఆమె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చాను. మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తర్వాత నీ ఒంటెలో త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదుపోయేదని చెప్పి. చూసారా ఇక్కడ అడిగాడు నాకు దాహం లేకేమమ్మా అన్నాడు. ఈమెకి తనకి దాహానికి ఇవ్వడమే కాకుండా అతడు ఒంటెలకు కూడా నీళ్లు చేదిపోస్తానన్నదండి. ముక్కు ముఖం తెలీదు, దాహంతో అల్లాడిపోతున్నాడని ఆ యొక్క బావిలోనికి వెళ్ళి బావిలో ఉన్న నీళ్లు తీసి ఎక్కి అతని దాహం తీర్చటమే కాకుండా అవి ఒంటెలకు కూడా దాహం తీర్చింది అంటే దేవుడు చూపిస్తున్న సౌందర్యం ఏంటది, దేవుడు చూపిస్తున్న అందం ఏంటి ఒకసారి ఆలోచించండి. మనం బాహ్యమైన అందాన్ని చూస్తున్నాం, అంతరంగ స్వభావాన్ని ఆలోచించటండి. అంతే జరలు అల్లుకున్నట్టు బంగారు నగలు పెట్టుకున్నట్టు వెలుపల అలంకారం మీకు అలంకారముగా ఉండక మృదువైనట్టు సాధువైనట్టు అక్షయమైన అలంకారము మీ అంతరంగ అలంకారాన్ని చూపించమన్నాడు. చూసారా ఏంటి, మనుషులు రూపాన్ని చూస్తారండి, మనుషులు రూపాన్ని చూస్తారు కానీ దేవుడు అంతరంగాన్ని చూపిస్తున్నాడండి. ముక్కు ముఖం తెలియని అతనికి దాహం తీర్చడమే కాకుండా ఆమె ఒంటెలకు కూడా దాహం తీరుస్తుందంటే దేవుడు ఎంత చక్కని చుక్కని తెచ్చాడు. అలా దేవుని మీద ఆధారపడలేటండి వీళ్ళ, దేవుని మీద ఆధారపడలేటండి. పోనీ ఇతనైనా దేవుని కోసం తెలుసుకున్నవాడైనా నిజంగా చెబుతున్నానండి, ఈ మధ్యకాలంలో పాస్టర్ గారు కొడుక్కి పెళ్లి చేశారండి, 18 లక్షలు ఇస్తేనే కానీ రూపాయి తగ్గని అంటున్నాడండి, కట్నం తీసుకుంటున్నాడండి వాడు, 18 లక్షలకు రూపాయి తగ్గని అంటున్నాడండి. చూసారా ఏడు డబ్బులు చూస్తున్నారు, ఆస్తులు చూస్తున్నారు, అంతస్తులు చూస్తున్నారు తప్ప అంతరంగ స్వభావాన్ని చూస్తున్నారా? చూడరు. అందుకనే ఈరోజు భార్య దొరుకుతుంది, గయ్యాలి దొరుకుతుంది. యా ఎంత డబ్బెట్టు కొనుక్కున్నాను నేను, సంతలో గేదెలు కొనుక్కున్నట్టు నేను కొనుక్కున్నాను రా అంటుంది అంటే దానికి కారణం ఏంటో తెలుసా? డబ్బే మీకు ముఖ్యం అనుకున్నారు కనుక కొని తెచ్చుకున్నారు నెత్తి మీద వెంటనే. ఉద్యోగం ఉందా లేదా నా కొడుకుతో సమానంగా ఉద్యోగం చేస్తుందా లేదా అని అడుగుతాడు. కట్నం తీసుకున్న తర్వాత ఆ కట్నం తీసుకున్న తర్వాత ఏ ఒరకనే తీసుకొచ్చారా నన్ను, ఓ డబ్బు తీసుకొచ్చాను అంటది. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించంటే కట్నాలతో కానుకలతో ఆస్తులతో పాస్తులతో మీరు ఆలోచిస్తున్నారు కనుక వచ్చే కుమార్తె కూడా అలాగే ఆలోచిస్తుంది, వచ్చే కుమారుడు కూడా అలాగే ఆలోచిస్తున్నాడంటే చూడండి మాట్లాడుతున్నాడు. ఇంకా చక్కని మాటలు ఉన్నాయండి బైబిల్లో, ఇంకా చక్కన. అందుకు ఆమె అయ్యా త్రాగమని చెప్పి త్వరగా తన కడవల చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చాను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత నీ ఒంటులు త్రాగునట్లు వాటికి నీళ్లు చేదుపోయేదని చెప్పి త్వరగా గాడిలో తన కడవను కుమ్మరించి
తిరిగి చేదుకొనుటకు ఆ బావి పరిగెత్తుకుని పోయి అతని ఒంటిలన్నిటిని నీళ్లు చేదుకోసాను. ఆ మనుషుడు ఆమె తేరి చూచి తన ప్రయాణము యెహోవా సఫలము చేసేనో లేదో తెలుసుకునవలెనని ఊరకుండెను. ఒంటెలు త్రాగుట అయిన తర్వాత ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి, నీవు ఎవరి కుమార్తెవు, నువ్వెవరి కుమార్తెవు ఏమంటే ఒక్క విషయం ఆలోచించండి, ఎవరమ్మా నువ్వు కుమార్తెవు, ఎవరి కుమార్తెవు, నువ్వు ఎంత పనికత్తివారు. చూడండి, పుట్టింటికి అనించి మెట్టింటికి వెళ్ళిన తర్వాత, వివాహమైన తర్వాత కోడలు పనిచేస్తున్నప్పుడు ఆ పనితనాన్ని చూసి మెచ్చుకుంటారండి. అదే కోడలు కానీ పని చేయలేదనుకోండి, ఉదాహరణకి 10 గంటలకు లేచి బద్ధకంగా కాఫీ అన్నదనుకోండి, అమ్మా నీ తల్లి ఏమీ నేర్పలేదమ్మా, అంట్లు తోమడం కూడా నేర్పలేదు, అన్నం వండడం కూడా లేపలేదు అంటదా అంటే. పుట్టింటికి అనేసి మెట్టింటికి వెళ్ళిన తర్వాత మెట్టింటికి కూడా పనులు సరిగ్గా చేస్తలేదనుకో, ఉదాహరణకి చేస్తారేటప్పుడు ఎవరిని అంటారో, అమ్మ ఏమీ నేర్పలేదమ్మా, ఎంత కట్నం తెస్తే ఏంటమ్మా, చీపు ఉచ్చుకోమ్మా అంటారు అంటారు. ఏమంటే ఎవరు కుమార్తెవు నువ్వు, ఎవరు కుమార్తెవు నువ్వు, నేనెవరో తెలియదే, నేనెవరో తెలియకపోయినా నీళ్లు చేదుపోసావు అంటే నీ వారికి ఎంత పని చేసి పెడతావు నువ్వు, నీ వారికి ఎంత పని చేసి పెడతావు, ఎవరో ముక్కు ముఖం తెలియని వారికే ఎంత సహకారం చేస్తే నీ వారిని ఇంకెంత బాగా చూసుకుంటావు. నేను కట్టుకున్నవాడు ధన్యుడమ్మా, నీవు ఎవరినైతే కట్టుకుంటావు వాడు ధన్యుడమ్మా. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అరుదు. ఎక్కడో ఒక మూల సుధుమంగా రాస్తారండి. నిజం, అంతరంగ సౌందర్యం చూడండి. మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు, నీవు ఎవరి కుమార్తెవు, 24, 23 ఎవరి కుమార్తెవు, దయచేసి నాతో చెప్పుము, నీ తండ్రి అంటే మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగాను. అందుకామె, నేను నాహోరునకు మిల్కా కనిన కుమారుడకు బెతియేలుకు కుమార్తెనను, మరియు ఆమె మా యొక్క చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలం ఉన్నదనగా, ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడును అయిన యెహోవా స్తుతింపబడును గాక, ఆయన యజమానికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు, నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమాని బంధువులు ఇంటికి నన్ను నడిపించాను. అంతటా ఆ చిన్నది పరిగెత్తుకుని పోయి ఆ ఈ మాటలు తన తల్లి ఇంటి వారితో తెలిపాను. రెబ్కా లాభాను ఒక సహోదరుడు ఉండెను. ఇక విషయం అంతా మనం ఆలోచించినప్పుడు వాళ్ళు కూడా ఏమన్నారో తెలుసండి, చివరికి ఇది యెహోవా ఏర్పాటు చేసిన కార్యం, మేము అవునను కానీ కాదని కానీ చెప్పలేము. లాభాన్ని ఏమంటున్నాడు చూడండి, 24:50 ఏమంటున్నాడు చూడండి. విషయం అంతా అర్థమయ్యిన తర్వాత లాభాను, బేతియేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునను కానీ కాదని కానీ చెప్పచాలము. చూసారండి, ఇదండి దేవుడు చేసిన వివాహం, ఇదండి దేవుడు ఏర్పాటు చేసిన వివాహం. అర్థమైందా మీకు? స్వర్గంలో పెళ్లి జరగవు. నెక్స్ట్, దేవుడు చేసిన వివాహంలో పెండ్లి కుమార్తెని చూడకూడదు, పెండ్లి కుమారుణ్ణి చూడకూడదు. అలాగే చేసుకుంటున్నారా, నిజం చెప్పండి. ఏమండి ఇలా చేసుకోవడం లేదు కనుక విడాకులు తీసుకుంటున్నారు, ఈరోజు విడాకులు తీసుకుంటున్నారు. యేసుక్రీస్తు వారిని ఏదో విధంగా ఇరికించటం కోసం యేసుక్రీస్తు వారి కాలంలో వాళ్ళు ప్రశ్నించారండి. ఎవరిని? యేసుక్రీస్తు వారిని ఏమని ప్రశ్నించారు అది కూడా చూపిస్తాను చూడండి. యేసుక్రీస్తు వారిని ఏమని ప్రశ్నించారు, మత్తయి సువార్త 19వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. పరిసయ్యులు ఆయన శోధింపవలెనని ఆయన యొద్దకు వచ్చి, ఏదో విధంగా ఆయన నిరికించాలి, శోధించాలి. ఒకనాడు సాతాను శోధించారు, తర్వాత పరిసయ్యులు శోధిస్తున్నారు.
సాతాను అప్పుడు శోధించాడు, ఇప్పుడు పరిశీలు శోధిస్తున్నా, అంతే తేడా ఏం లేదు. ఇప్పుడు సాతాను పరిశీలిలో దూరింది. ఓకే, పరిశీలు ఆయన శోధింపవలన ఆయన ఎద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? జాగ్రత్తగా అనండి, విడాకులు భార్యాభర్తలు విడాకులు తీసుకోవచ్చా అనేది సబ్జెక్ట్ ఈరోజు నేను మాట్లాడుతుంది కదా. వెరీ గుడ్. ఇక్కడ ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? ఈ రోజుల్లో ఒక్కసారి ఆలోచిస్తే పురుషుడు విడిచిపెట్టడం పక్కన ఉండండి, స్త్రీలే విడిచిపెడతారండి. భార్యలే భర్తలకు విడాకులు ఇచ్చేస్తానంటారండి. కారణం ఏంటో తెలుసా? మొన్న మధ్య విదేశాలలో ఒక తల్లి కోటికి ఎక్కిందండి. తల్లి కోటికి ఎక్కింది. కోటికి ఎక్కిన తర్వాత కోర్టులో జడ్జి అడుగుతున్నాడు, అమ్మా నీ భర్త ఏ తప్పు చేశాడమ్మా, ఎందుకు నువ్వు అతనికి విడాకులు ఇచ్చేస్తానంటున్నావు అని అడిగితే ఆ అమ్మ ఏమందో తెలుసా, ఏంటి మా ఇంట్లో కరెంట్ పోయింది. ఓకే, కరెంట్ పోయింది, కరెంట్ పోయిన వెంటనే ఏమండి వంటగదిలోకి వెళ్ళి అగ్గి పెడతామన్నానండి. ఆ వంటగదిలో అగ్గిపెట్టి కోసం వెళ్ళాడు, అగ్గిపెట్టి దొరకలేదు అతనికి, వంటగదిలో అగ్గిపెట్టి దొరకలేదు. మరి నువ్వు ఎక్కడ దాస్తావు అతనికి ఏం తెలుసు కదా, అగ్గిపెట్టి దొరకలేదు, అగ్గిపెట్టి ఎక్కడ ఉందో తెలియనోడితో కాపురం ఏం చేస్తానండి అక్కడ అగిలిచ్చాను అంటే. చూసారా, అగ్గిపెట్టి కోసం కాపురం వదిలేసుకుందంటే మహాతల్లి. చిన్న చిన్న ఏమేనండి, ఈరోజు పెద్ద ఏం అవసరం లేదండి, పెద్ద పెద్ద సమస్యలు ఏం లేవండి, చిన్న చిన్న మిస్అండర్స్టాండ్. ఆయన వస్తాడు, మీ అమ్మ ఎలాగా అంటాడు, అంతే మా అమ్మను అంటావా నువ్వు, ఎక్కడ ఎంత ఎత్తుకు లేచిపోద్ది, మా అన్నీని అంటావా నువ్వు, ఎంత ఎత్తు లేచిపోద్ది, ఈ తిన్నంగా ఉండవు, వాళ్ళ కోసం మాట్లాడతాడు ఈయన. ఇక ఏరుద్దరు మధ్యలో ఎవరు వచ్చేస్తారో, వాళ్ళ అమ్మ వచ్చేస్తుంది, వీళ్ళ అమ్మ వచ్చేస్తుంది, వాళ్ళని వచ్చేస్తాడు, వీళ్ళని వచ్చేస్తారు, వాళ్ళని వచ్చేస్తాడు, వీళ్ళని వచ్చేస్తారు, ఇద్దరు కలిపి కొట్టేసుకుంటారు, ఇంకా అంతే విడాకులు. చూసారు ఏమండి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడిగాడు. అడిగితే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న సందర్భం ప్రపంచానికి తెలియాలి ఇది. యేసుక్రీస్తు మాట్లాడుతున్న భార్య భర్త బాంధవ్య జీవితం కోసం ప్రభు చెబుతున్న మాట వండర్ఫుల్ అండి. నిజంగా చెబుతున్నాడు చూడండి యేసుక్రీస్తు వారు, 4:19 ఆయన సృజించినవాడు తల్లి గర్భంలో సృజించినవాడు, తల్లి గర్భంలో సృజించినవాడు, చోలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదిగినవో నీకు తెలియదు. అది ఆడపిల్ల ఎముకలా మగపిల్లవాడి ఎముకలా, ఆడపిల్లను పుడతాదా మగపిల్లవాడు పుడతాడా అది నీకు తెలుసా, అది నీకు తెలుసా? సృజించినవాడు దేవుడు. అబ్బాయి పుడతాది అనుకున్నామంటే అమ్మాయి పుట్టేసిందంటే, అమ్మాయి పుడతాది అనుకున్నామంటే అబ్బాయి పుట్టేసింది, దేవుడు ఏది ఇస్తే అదే అంటాం. అయితే దేవుడు ఇస్తున్నాడు కదా, దేవుడు ఇస్తున్నాడు కదా. సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను, నన్ను పురుషునిగా సృజించు దేవుడని నేను దేవుణ్ణి అడిగానా? లేదు నా భార్య నన్ను స్త్రీగానే చేయమని ఆమె అడిగిందా, అడిగిందా? నన్ను పురుషునిగా సృజించు, నన్ను స్త్రీగా సృజించు అని మనం అడగలేదండి. దేవుడు నిర్ణయించాడు, ఇదో ఇతనికి పురుషాకారం ఇచ్చాడు, ఆత్మకు పురుషాకారం ఇచ్చాడు. ఈ ఆకారం ఎందుకు ఇచ్చాడంటే, పురుషునిగా ఎందుకు పుట్టావు అంటే నువ్వు దేవుని పని చేయడం కోసం, నువ్వు స్త్రీగా ఎందుకు పుట్టావు అంటే దేవుని పని చేస్తున్న నీ భర్తకు సహకారి కోసం. ఇద్దరు కూడా సమానమే అనుకో. పురుషునిగా నువ్వెందుకు పుట్టావో, స్త్రీగా నువ్వెందుకు పుట్టావో, ఇద్దరు యొక్క జన్మ పరమార్థం ఏమైనా తెలుస్తుందో మీకు? సృజించిన వాడు ఆది నుండి నన్ను పురుషునిగాను స్త్రీగాను సృజించననియో. ఇందు నిమిత్తం స్త్రీగా చేశాడు, పురుషుడిగా చేశాడు. ఇందు నిమిత్తం పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకును ప్రేమిస్తున్నాడు, తల్లిని విడిచిపెడతాడు, కన్న తల్లిని సైతం విడిచిపెడతాడు, కన్న తండ్రిని సైతం విడిచిపెడుతున్నాడు.
అసలు కన్న తల్లి అయినా కన్న తల్లి అయినా వీళ్ళిద్దరు సుఖంగా ఉండడం కోసమే పెళ్లి చేశారు. ఇప్పుడు తల్లిని తండ్రిని విడిచిపెట్టాడు, భార్య ఏం చెయ్యాలి? తల్లిని తండ్రిని విడిచిపెట్టిన తల్లిదండ్రులను దగ్గర చేయాలి, అలాగే దేవునికి మరింత దగ్గర చేయాలి. తల్లిని విడిచిపెట్టాడు, తండ్రిని విడిచిపెట్టాడు, నిన్నే ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమించాడు కనుక నువ్వేం చెయ్యాలి అంటే తన తల్లిని దగ్గర చేయాలి, తన తండ్రిని దగ్గర చేయాలి, దేవుని మరింత దగ్గర చేయాలి కదా. అది గుణవతీయాలైన భార్య లక్షణం. నా పసుపు కొంకాలు కలకాలము చల్లగా ఉండాలి అని నువ్వు అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా అవుతుందా? ఎరి ముఖమా అంటారు అప్పుడు. దేవుడు ఒక మాట రాశాడు తెలుసా, చక్కని మాట అంటాడు, నీ తల్లిదండ్రులను సన్మానించుము దీర్ఘాయుష్మంతుడు అవుతావు అన్నాడు, దీర్ఘాయుష్మంతుడు అవుతావు అన్నాడు. చూసారా, తల్లినైనాను తండ్రినైనాను దూషించిన వానికి మరణశిక్ష విధింపవలన, దూషిస్తేనే మరణశిక్ష అంటే నీ ద్వారా వెలేస్తున్నాడు అంటే నీ ద్వారా నీ భర్తకు ఏమొస్తుంది? పెళ్లి చేసుకున్న 4 రోజులు కలదా, వేరే కాపురమా? ఒకసారి ఆలోచించండి, నీ భర్త కలకాలం నీతో ఉండాలి అంటే, బ్రతుకు ఉండాలి అంటే, దీర్ఘాయుష్మంతుడే భూమి మీద బ్రతకాలంటే, వృద్ధాప్యంలోకి వచ్చిన నీ అత్తగారు, వృద్ధాప్యంలోకి వచ్చిన నీ మామగారు, వాళ్ళిద్దరూ నీకు తల్లిదండ్రులు కావాలి. అలాగే పురుషుడు కూడా స్త్రీ యొక్క తల్లిని, స్త్రీ యొక్క తండ్రిని, వారిద్దరిని కూడా తల్లిదండ్రులుగా భావించాలి. ఏమండి అలా భావిస్తే గొడవలు ఏముంటాయి చెప్పండి? అలా భావిస్తే గొడవ ఉంటాయి. సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీగాను సృజించినని, ఇందు నిమిత్తము పురుషుడు తన తల్లిని విడిచిపెట్టి, తన తండ్రిని విడిచిపెట్టి భార్యను హత్తుకును, భార్యని హత్తుకును, వారిద్దరు ఏక శరీరమై ఉందరు, వారిద్దరు ఏక శరీరమై ఉందరని చెప్పానని చదవలేదా? మీరు చదవలేదా? కాబట్టి వారు, వారు ఇక్కడ ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని, దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. దేవుడు ఎవరినైతే జతపరుస్తున్నారో భార్య భర్తల్ని, వారిని మనుషుడు అంటే సుప్రీంకోర్టు జడ్జి కూడా వేరుపరచడానికి వీల్లేదు, వీల్లేదు. రచ్చబండని ఆబండని ఈ బండని భార్య భర్తల మధ్య అవుతున్న తగాదాలు మరింత నాదిపోసి దాన్ని టీవీలో చూపించి 4 గోడల మధ్య జరగవలసినటువంటి ఇవన్నిటిని కూడా పబ్లిక్లో లోకమంతా చూసేటట్టుగా చేస్తున్నారు అంటే వీళ్ళకేం అర్థమవుతుంది అంటే, నీ భర్త కోసం నువ్వు 4 మధ్యలో అంత బహుమానకరంగా మాట్లాడుతున్నప్పుడు అతను బయటికి వెళ్ళి ఎలా బ్రతకాలి చెప్పు, ఎలా బ్రతకాలి? ఆ టీవీ ముందు 100,000 మంది చూస్తుంటే వీడు ఇటువంటి వాడు అంటున్నప్పుడు వాడితో కాపురం చేసే నువ్వు, వాళ్ళు ఇదే పదే పదే చూపించుతూ వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు కదా, నీ భర్తను అవమానపరుస్తూ, నీ భార్యను అవమానపరుస్తూ, 4 గోడల మధ్య జరగవలసినటువంటి ఈ యొక్క సమావేశాన్ని మొత్తం ప్రపంచం అంతా చూసేటట్టుగా చేస్తున్నారండి ఈ పనికి మాలిన డబ్బు పిచ్చి పట్టిన ఈ దరిద్రులు. నిజం, బతుకు జట్కాబండట, మగవాడిని బెదిరించడం, ఆడవాళ్ళని బెదిరించడం, వాళ్ళిద్దరి మధ్యలో రహస్యంగా జరిగిన కొన్ని కార్యక్రమాలన్నింటిని కూడా ప్రపంచమంతా చూపించేటట్టుగా చేయడం, ఇది ఎంతవరకు వాస్తవం, ఇది ఎంతవరకు సత్యం? ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎలా ఉందండి ఈ సమాజం? ప్రతి ఒక్కరు దురాలోచనలో, దురాలోచనలో. ఒకసారి చూడండి ఏం మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు. కాబట్టి వారిద్దరు కాక ఇద్దరు ఏక శరీరమే ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు. మనుషులు వేరుపర సుప్రీంకోర్టు జడ్జి కూడా లేదు అధికారం. నిజం. తర్వాత 7వ వచనం, అందుకు వారు అలాగైతే, అందుకు వారు అలాగైతే పరిత్యేక పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారు ఆయన అడుగగా,
నువ్వు చెప్పింది కరెక్టే. అయితే మోషే ఎందుకు అలా చెప్పాడు? మోషే ఎందుకు అలా చెప్పాడు? ఎలా చెప్పాడు? పరిత్యాగ పత్రికనిచ్చి భార్యని విడిచిపెట్టేయమని మోషే ఎందుకు చెప్పాడు? చూసారా, మళ్ళా కౌంటర్ దాఖలు చేస్తున్నారు. యేసుక్రీస్తు చెప్పింది దానికి వెరీ గుడ్. అందుకు ఆజ్ఞాపించిన వాళ్ళని అడుగుగా ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి. ఈ ఆజ్ఞ ఎందుకు వచ్చింది అంటే మీ హృదయ కాఠిన్యము, మీ హృదయం ఎంత కాఠిన్యమైందంటే, ఆల్రెడీ మీరు ఐగుప్తులో నుంచి వచ్చారు. ఐగుప్తుల యొక్క స్వభావం ఎటువంటిదంటే, అన్యుల యొక్క ఆచారం ఎటువంటిదంటే, ఎవరి భార్య అయినా అందంగా ఉందనుకోండి, భర్తను చంపేస్తారో ఆ భార్యను తీసుకువెళ్ళి పెళ్లి చేసుకుంటారు. మీకు అర్థమైందా? భర్తను చంపేస్తారో భార్యని తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు ట్రెండ్ మారింది, కొత్త భార్య రావాలి అంటే పాత భార్య చావాలి కదా. కొత్త భార్య రావాలి అంటే పాత భార్య ఏమైపోవాలి? చావాలి. భార్య కదా, భార్య కదా, నీ పిల్లల కంద కదా, నీ పిల్లల కన్న నీ భార్య వృద్ధాప్యంలోకి వచ్చేసరికి ఆమె మీద నీకు బోలు కొట్టి ఆమెను చంపేస్తావు. అంత దుర్మార్గుడు నువ్వు, అంత హృదయ కాఠిన్యం గలవాడవు. నిజమండి, ఆ మధ్య కాలంలో కొందరు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చనిపోతే డబ్బులు ఇస్తున్నారని పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళ పేరు మీద కోటి రూపాయలు ఇన్సూరెన్స్ కట్టి పెళ్లి చేసుకుని నిర్దాక్షిణ్యంగా చంపేసి ఆ డబ్బు తీసేసుకునేవారు. అంటే డబ్బు కోసం భార్యలను చంపేసేవారు. మీ హృదయ కాఠిన్యమును బట్టి, మీకు అర్థమవుతుందా? కోర్టుకు వెళ్ళినా ఎమ్మటిని విడాకలేవారు. ఎందుకో తెలుసా? సంవత్సరం ఎందుకు తిప్పుతారో తెలుసా? ఏదో సమయంలో ఏదో క్షణంలో నీ భార్యను నువ్వు అర్థం చేసుకుంటావు, నీ భర్తను నువ్వు అర్థం చేసుకుంటావు, ఇద్దరు సమక్య అవుతారు. అప్పుడు మా ఇద్దరు కలిసిపోయామన్నప్పుడు వాళ్ళిద్దరికి ఏం చేస్తారు అంటే విడాకులేవకుండా కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపించేస్తారు కదా. అది విడాకులు ఇచ్చేవాడుకో, సపోజ్ ఉదాహరణకి ఆమె యొక్క ప్రేమ ఏదో ఒక రోజు నీకు జ్ఞాపకం వస్తుంది, అతను చూపిన ప్రేమ ఏదో రోజు నీకు జ్ఞాపకం వస్తుంది, ఇద్దరు కలుసుకునే అవకాశం ఉంది. అదే చనిపోతే కలుసుకోరు కదా, కలుసుకోరు కదా. ఎందుకు ఇమ్మన్నాడు అంటే దానికి కారణం మీ హృదయ కాఠిన్యం. ఏం చెప్తున్నాడు అండి? మీ హృదయ కాఠిన్యమును బట్టి అలా చెప్పాడు. కానీ ఆది నుండి అలాగ జరగలేదు, ఆది నుండి అలాగ జరగలేదు. మరి ఎలా జరిగింది? మరియు ఆది నుండి అలా జరగలేదు. 9:19 మరియు వ్యభిచార నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరొకతను పెళ్లి చేసుకున్న వాడు వ్యభిచారము చేయుచున్నాడని, విడనాడబడిన దాన్ని పెళ్లి చేసుకున్న వాడు వ్యభిచారము చేయుచున్నాడని మీతో చెప్పుచున్నాడని వారితో నేను. ఆయన శిష్యులు భార్య భర్తలకి సంబంధం ఇట్టిదైతే పెండ్లి చేసుకున్నట యుక్తము కాదని శిష్యులకు అర్థమైపోయింది. అయ్యో బాబోయ్, భార్య భర్తలకు ఉన్న సంబంధం ఇట్టిదైతే, ప్రతి వారికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను, జీవితాంతం ఒక భార్యతోనే కాపురం చేయాలి, జీవితాంతం ఒక భర్తతోనే కాపురం చేయాలి, పొరపాటున మోహపు చూపుతో నువ్వు చూస్తే వెంటనే హృదయంలో వ్యభిచారం చేసిన వారు అవుతావు, వ్యభిచరించిన దాన్ని అవుతావు. అయ్యో బాబో, భార్య భర్తలకు ఉండు సంబంధం ఇట్టిదైతే. ఈరోజు సమాజాన్ని చూస్తే, సమాజంలో ఉన్నవారిని చూస్తే, కొన్ని మ్యారేజ్లు చూస్తుంటే మాకు మర్దిపోతుంది ప్రభువా. అగ్రిమెంట్ మ్యారేజెస్ అంట, సంవత్సరం కాపురం చేద్దాం, ఇష్టం ఉంటే ఇద్దరు కంటిన్యూషన్ అవుతాం, ఇష్టం లేకపోతే విడిపోతాం. కేక్ తీసి పెళ్లి కాకముందే డేటింగ్ చేద్దాం. ఒకవేళ మన ఇద్దరు ఇష్టపడ్డాము అనుకో, మన ఇద్దరు సరిగి ఫిజికల్గా బాగున్నది అనుకో, అప్పుడు కంటిన్యూషన్ అవుదాం, లేదంటే విడిపోతాం. ఇలా ఉంది సమాజం. ఏంటి, విదేశాలకు వెళ్ళి చూడండి ఈరోజు విదేశాలలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసా? ఒక స్త్రీ తన జీవితంలో సుమారు 10 పెళ్ళిళ్ళు చేసుకుంటుందండి. ఒక పురుషుడు సుమారు తన జీవితంలో 10-15 పెళ్ళిళ్ళు చేసుకుంటాడండి. మరి పుట్టిన పిల్లలు ఎవరు తండ్రో తెలియక, ఎవరిని తండ్రిని పిలవాలో తెలియక, ఎవరిని తండ్రిని పిలవాలో తెలియక అపవిత్రంగా బ్రతుకుతున్నాడంటే దానికి కారణం భార్య భర్తల బాంధవ్యం తెలియలేదు. మనకే
తెలుస్తలేదండి ప్రేమైన దేవుని పిల్లల అగ్రిమెంట్ మ్యారేజెస్ అట, అగ్రిమెంట్ మ్యారేజెస్ అట. చూసారా అంత దారుణం అండి. భార్య భర్తలకు సంబంధం ఇట్టిదైతే ఎట్టిదైతే జీవితాంతం దేవుడు విధించినటువంటి ఆ కట్టు దిట్టలమైనటువంటి ఏర్పాట్లకు ఎంత చక్కగా చెప్పుకున్నాడంటే, ఇట్టిదైతే పెళ్లి చేసుకునుట యుక్తమో కాదు. అప్పుడు ప్రభు నోటంట వచ్చిన అద్భుతమైన మాట చూడండి, 11వ వచనం. అందుక ఆయన అనుగ్రహమునొందిన వారు తప్ప, అనుగ్రహమునొందిన వారు తప్ప మరి ఎవరును ఈ మాట అంగీకరింపనేరరు. అనుగ్రహం నొందిన వారు తప్ప మరి ఎవరును ఈ మాట అంగీకరింపలేరు. తల్లి గర్భము నుండి నపంసకులుగా పుట్టిన వారు కలరు. జాగ్రత్తగా వినండి, ముగించేస్తాను. తల్లి గర్భము నుండి నపంసకులుగా పుట్టిన వారు కలరు అన్నాడండి. అంటే భార్య భర్తల బాంధవ్య జీవితంలో నపంసకుల కోసం మాట్లాడవలసిన అవసరం ఏమొచ్చింది చెప్పంటే, దేవుడికి యేసుక్రీస్తు వారికి భార్య భర్తల కోసం మాట్లాడుతున్నాడా, భార్య భర్తల విడాకుల జీవితం కోసం మాట్లాడుతున్నాడు కదా. మాట్లాడుతున్నప్పుడు నపంసకుల కోసం మాట్లాడవలసిన అవసరం ఏమొచ్చింది ఒక్కసారి ఆలోచించండి. ఈ నపంసకుడితో ఇటు స్త్రీ ఉంటుంది, అటు పురుషుడు ఉంటాడు. స్త్రీ పురుషుల కలయిక అయినటువంటి శరీరమే నపంసకుడు. అతడు స్త్రీయా అంటే స్త్రీ అల్లం, అటు పురుషుడా అంటే పురుషుడు అల్లం. వారినే నపంసకులు అన్నారండి. జాగ్రత్తగా వినండి, ఒక నపంసకుల్లో నుంచి స్త్రీని స్త్రీనిగాను పురుషుని పురుషునిగాను ఎవరైనా వేరు చేయగలరా? ఒక స్త్రీని స్త్రీనిగాను పురుషుని పురుషునిగాను ఎవరైనా వేరు చేసి చూపించమనండి. ప్రపంచంలో ఉన్న ఏ జడ్జికి కూడా సాధ్యం కాదు, అది ఏ జడ్జికి కూడా సాధ్యం కాదు. ఇది ఒక నపంసకుడులోని ఒకే శరీరంలో స్త్రీ ఉంది, పురుషుడు ఉన్నాడు, వీళ్ళిద్దరిని వేరు చేయడం సాధ్యము కానప్పుడు భార్య భర్తలకు విడాకుల పత్రాన్ని ఇచ్చి విడగొట్టడం కూడా సాధ్యం కాదు. వాళ్ళ బంధం అంత గొప్పదే, వాళ్ళ బంధం అంత గొప్పదే. వివాహం అన్ని విషయంలో ఘనమైనది అన్నాడు, ఎందుకంటే వాళ్ళ బాంధవ్య జీవితం చాలా గొప్పది. అది అర్థం చేసుకుంటే తెలుస్తుంది, అర్థం చేసుకుంటే తెలుస్తుంది. అది ఎంత గొప్పదో అర్థం చేసుకుంటే తెలుస్తుంది. వీళ్ళిద్దరూ కూడా దేవునికి దగ్గర అవ్వటానికి తప్ప వీళ్ళిద్దరు బంధం, ఈ బాంధవ్యం ఎందుకు అంటే దేవుని పనిలో ఉన్న పురుషునికి సాటైన సహకారిగా ఆమె దేవుని పనిలో దేవుని యొక్క దగ్గరికి చేర్చడానికే తప్ప విడగొట్టడానికి కాదండి. చూసారా, ఒక శరీరముని రెండు ముక్కలు చేస్తే ఒక మనిషి ఎలాగైతే మరణిస్తాడో, భార్య భర్తలు ఇద్దరిని విడగొడితే విడాకుల పత్రాన్ని ఇస్తే ఆ విడాకుల పత్రం తీసుకున్న తర్వాత వివాహ వ్యవస్థ చచ్చిపోయిందండి, చనిపోతుంది. కాబట్టి ఆలోచించండి, భార్య భర్తలు విడాకులు తీసుకోవచ్చా అన్న ఈ సబ్జెక్ట్ విన్నారు. దయచేసి మీ జీవితాలను చక్కదిద్దుకోండి. ఇప్పటి వరకు మీకు అర్థం కాకపోవచ్చు, ఇప్పటి వరకు మీరు మీ జీవితంలో ఈ మాటలు విని ఉండకపోవచ్చు. దేవుని చట్టం వేరు, మీరిద్దరు కలిసి ఉండడం కోసమే వివాహం జరిగింది. ఆ జరిగిన వివాహ బాంధవ్య జీవితాన్ని నిలబెట్టుకోండి. మీ పిల్లల్ని కూడా చక్కగా చూసుకోండి. భార్యకి వేరుగా భర్త, భర్తకు వేరుగా భార్య ఇద్దరు విడిపోవడం వల్ల మీ పిల్లలు అపవిత్రులు అవుతారు. కోటికి వెళ్ళిన తర్వాత ఒకటి అంటారు, ఎవరన్నా తీర్పు తెరచడానికి ఉన్నప్పుడు కూడా ఒకటి అంటారు. దేవుడు ఎందుకు గర్భఫలాన్ని ఎమ్మటనే ఇస్తాడు అంటే, ఇక బ్రతకవలసింది మీకోసమో మీకోసమో కాదు, నీ కొడుకు కోసం. ఎందుకో తెలుసా, నీ కొడుకు దేవునికి దగ్గర చేయడానికి నువ్వే ప్రారంభ పాఠశాల కావాలి. ఆలోచించండి. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాకనికరం గల మా పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు. స్తోత్రములు తండ్రి, నీ మాట విన్నాం, నీ మాటల ప్రకారం జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. ఎంతోమంది వివాహ బాంధవ్య జీవితంలో పరమార్థము తెలియక, నాయనా నువ్వు ఏర్పాటు చేసిన వివాహం పూర్చి తెలియక విడాకులతో తమ జీవితాలను వృధాపరుచుకుంటున్నారు. అటు వారికి మేల్కొలుపుగా ఈ యొక్క మాటలను వారి హృదయంలో చొచ్చేటట్టుగా తండ్రి వారి జీవితాలను మార్చండి. ఒక పాపి మారితే పరలోకమందు నీకు సంతోషము కనుక కుటుంబాన్ని నిలబెట్టడానికి ఈ మాటలు చెప్పి ఉన్నాను కనుక ఈ మాటలను అర్థం చేసుకునే మంచి మనసు బిడ్డలకు ప్రసాదిస్తారని ఈ కొద్దిపాటి ప్రార్థనని పాదసన్నిధి చేర్చుకుంటారు. నీ కుమారుడు
మరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పవిత్రమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.